దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. 65వ కీర్తన 9వ వచనములో మొదటి భాగాన్ని చదివితే, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. చూడండి, భూమి మీద దేవుడు వర్షం కురిపిస్తే, కురిపించకుంటే పంటలు రావండి, క్షేమం కలుగుతుంది, కరువు వస్తుంది, పంటలు రావు, చెట్లు మొలవు, ఫ్రూట్స్ అనగా ఫలాలు ఉండవు, తినడానికి కూరగాయలు ఉండవు, ఏది ఉండదండి. క్షేమం వచ్చేసి మనుషులు బ్రతకడానికి చాలా కష్టం. దేవుడు కరుణించి మంచివారి మీద చెడ్డవారి మీద కూడా అందరూ బ్రతకాలని, అందరూ బ్రతకాలని భూమి మీద తన వర్షాన్ని కురిపించడం వలన దేవుడు అనేకమైన పంటలు పొంది మనము సంతోషంగాను, సమాధానంగాను, ఆరోగ్యవంతంగాను, కుటుంబాలు కుటుంబాలుగా ఇలా బ్రతకడానికి అవకాశం ఉందని. నీవు భూమిని దర్శించి తడుపుచున్నావు అని, భూమిని దర్శించి ఆయన తడుపుచున్నాడు కనుకనే మనం సంతోషంగా, సమాధానంగా ఉండగలుగుతున్నాం. ప్రియుల ఆలోచించండి, భూమిని దర్శించి ఆయన తడుపుచున్నాడు కనుక మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే చూడండి, దానికి మహదైశ్వర్యం కలుగు చేస్తున్నాం. భూమికి వర్షము కురిపించకపోతే, భూమిలో పంట పండకపోతే భూమిని ఎవడు పట్టించుకుంటాడని. అలాగే విశ్వాసరమైన మనము దేవుని కృప పొందుకుని అనేకమైన ఆత్మఫలాలు ఫలించి అనేక మందికి మేలుకరంగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం విశ్వాసరమై ఉండి, మన సంఘములో ఉండి ఆత్మ కృపావరాలను పొందుకొనకుండా అనేక మందికి మేలుకరంగా ఉండకపోతే కూడా మనం కూడా బ్రతికున్నను, చనిపోయినను ఒకటే అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ ఆలోచించండి, భూమిని దర్శించి తడుపుతున్నావు, అలాగే విశ్వాసాన్ని దర్శించి కూడా నువ్వు ఆత్మచేత నింపుతున్నావని దేవుని వాక్యం. దానికి మహదైర్యము కలుగు చేస్తున్నావు. మనం కూడా విశ్వాసమైన మనము దేవుడు మనల్ని దర్శించి మన ప్రాణాన్ని రక్షించాడు, మన ఆత్మను రక్షించాడు. మనం రక్షణ పొందిన గుంపులో ఉన్నాం కనుక, విశ్వాసుల గుంపులో ఉన్నాం కనుక మనం ఏం చేయాలి? సంఘానికి మేలుకరంగాను, విశ్వాసులకు మేలుకరంగాను, సేవకునికి మేలుకరంగాను, దేవునికి మంచి పేరు తీసుకొచ్చేవాడుగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అలా లేకపోతే మన వలన ఉపయోగం ఏమీ లేదండి. ప్రేరా ఇక్కడ చూడండి, దాని దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేసినావు. భూమిని సిద్ధపరుస్తున్నాడండి దేవుడు, విశ్వాసాన్ని కూడా సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఎందుకు? పరలోక నివాసం కోసం. పరలోకంలో మనం ప్రవేశించి పరలోకంలో నివాసం చేయాలని. అందుకనే దేవుడు చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తున్నాడు. నేను చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట దేవుడు చెప్తారు, చదువుదాం చూడండి. దాన్ని మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను నుండి స్థలములు మీరు ఉండుటకు నుండు లాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. దేవుని స్తోత్రం కింద యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పాను. దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడు భూమిని సిద్ధపరుస్తున్నాడు, దానికి వర్షాన్ని కురిపిస్తున్నాడు, దానికి పంటలు ఇస్తున్నాడు, దాని ద్వారా మనుషులందరికీ క్షేమం కలుగుతున్నాడు. ఆ భూమి కూడా మహా ఐశ్వర్యం కలుగుతుంది. లేకపోతే అది ముండ్ల తొక్కలు కచ్చి కంజిలి కూస్తే అది శపించబడది, తగలబెట్టడానికి ప్రయోజనం సరిపోతుందని దేవుని వాక్యం మనతో కూడా మాట్లాడుతుంది. ప్రేరు ఆలోచించని, భూమిని సిద్ధపరిచిన దేవుడు మనల్ని కూడా సిద్ధపరుస్తున్నాడు. దేవునికి మహేశ్వర్యం, భూమికి మహదైశ్వర్యం ఇచ్చిన దేవుడు మనకు కూడా మహదైశ్వర్యం ఇస్తానని చూస్తున్నాడు. భూమిని నింపి పంటలతో నింపే దేవుడు మనల్ని కూడా నింపాలని చూస్తున్నాడు. ప్రేరా, మంచి పంటలు పనిస్తాం, దేవుని కోసం విశ్వాస జీవితం జీవిద్దాం. ఎందుకనగా దేవుడు చెప్తాడు, భూమికి దర్శించి దేవుని వాక్యం మనతో మాట్లాడి, భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు, దానికి మహదైశ్వర్యం కలుగు చేస్తున్నావు. నిన్ను దర్శించి నరుని దర్శించడానికి నువ్వు ఏపాటి వాడు, నరుని జ్ఞాపకం చేసుకుని పోవటం ఏపాటి వాడని దేవుని వాక్యం మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని సమృద్ధితో నింపి అనేక మందికి మేలుకరంగా ఉండి అనేక మందిని దేవుని దగ్గరికి ఆకర్షించాలనే ఉద్దేశంతో దేవుడు మనల్ని కూడా మంచితో నింపి, మనల్ని కూడా ఆశీర్వాదంతో నింపి అనేక మందికి సాక్షులుగా నిలబెట్టాలని ఆశపడుతున్నావు. అట్టి జీవితం మనం జీవించడానికి ఇష్టపడదామా? దేవుని వాక్యం వెళుతున్నాం. మీరు ఎవరైనా దేవుని కోసం ఎదురు చూడండి, ఆయన నూతన బలంతో మిమ్మల్ని నింపుతాడు. దేవుని వాక్యం దీవించినగాక. ఆమేన్.